హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వీరన్ మూవీ రివ్యూని అయితే తెలుసుకుందాం రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి ఈ మూవీ స్టోరీ విషయానికి వెళ్తే హీరో తన స్కూల్ నుంచి ఇంటికి వెళుతున్న దారిలో ఒక పిడిగైతే పడి స్పృహ అయితే కోల్పోతాడు అప్పుడు తనని ఎన్నో డాక్టర్లకైతే చూపిస్తారు కానీ తన జబ్బు అయితే తగ్గదు అప్పుడు తన సిస్టర్ మన హీరోని సింగపూర్ అయితే తీసుకువెళ్ళి అక్కడైతే ట్రీట్మెంట్ చేస్తుంది పద్నాలుగు సంవత్సరాలు అయిన తర్వాత మన హీరో తన సొంత ఊరికి తన నాన్నకి చెప్పకుండా అయితే తిరిగి వస్తాడు మరి మన హీరో తన సొంతూరికి తిరిగి వచ్చిన తర్వాత అక్కడ ఒక ఎలక్ట్రికల్ పైప్ని వేస్తున్నట్టు తెలుసుకుంటాడు దానివల్ల ఎన్నో అనర్ధాలు జరుగుతాయని మన హీరో అయితే తెలుసుకుంటాడు మరి ఆ ప్రాజెక్ట్ని మన హీరో ఏ విధంగా అడ్డుకున్నాడు మరి దానివల్ల వచ్చిన సమస్యలేంటి మన హీరో పవర్స్ని ఏ విధంగా వాడుకున్నాడు ఇవన్నీ తెలియాలి అంటే ఖచ్చితంగా మూవీ అయితే చూడాలి మూవీ చూసిన తర్వాత నా అభిప్రాయం చెప్పాలంటే నాకైతే చాలా బాగా నచ్చింది కామెడీ ఎంటర్టైన్మెంట్ అండ్ యాక్షన్ మూవీస్ని చూసేవాళ్ళు ఖచ్చితంగా మూవీ అయితే చూడాలి మూవీలో ప్లస్ పాయింట్స్ ఎక్కువగానే ఉన్నాయి మైనస్ పాయింట్స్ అయితే అంత ఎక్కువ లేవని చెప్పుకోవచ్చు అలాగే ఈ మూవీ ఫస్ట్ ఆఫ్లో హీరో అలాగే కొంతమంది ఊరి ప్రజలు తమ గుడిని పడకొట్టకుండా ఉండడానికి సర్పంచ్ దగ్గరికి అయితే వెళ్తారు అక్కడ జరిగే కొన్ని సీన్స్ అలాగే సెకండ్ హాఫ్లో విలన్ బ్రదర్ అయితే వస్తాడనమాట ఆ గుడిని పడగొట్టడానికి అక్కడ వచ్చే కొన్ని సీన్స్ అయితే చాలా బాగుంటాయి తిరణాల్లో వచ్చే సీన్ అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు ఇంకా విలన్ క్యారెక్టర్గా నటించిన వాడు కూడా చాలా బాగా నటించాడు స్టోరీ పరంగా చూసుకుంటే మూవీ అయితే చాలా బాగుంది అలాగే మ్యూజిక్ కూడా బాగానే ఉంది అక్కడక్కడ వచ్చే కొన్ని సెంటిమెంట్ సీన్స్ అయితే మనకి హార్ట్ టచ్చింగ్ అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు మూవీ ఓవరాల్గా చాలా బాగుంది డిజ్నీ ప్లస్ హార్ట్ స్టార్లో మనకి తెలుగు లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది మీరు అయితే మిస్ అవ్వకుండా మూవీని అయితే చూడండి మూవీ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది హీరో యాక్టింగ్ విషయానికి వస్తే హీరో కూడా చాలా బాగా చేశాడని చెప్పుకోవచ్చు ఇంకా ఈ మూవీకి ఫైవ్కి ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ అయితే ఇస్తాను నాకైతే చాలా బాగా నచ్చింది ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఓటీటీ అప్డేట్స్ కోసం అలాగే మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను పెట్టే వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది థ్యాంక్ యూ